ఉండాల్సింది. ఎందుకంటే ఈయన ఆయన రాజ్యమని రాజుని ఏమేమి చేస్తున్నాడు అని అడిగితే అనేక మంది బాధల్లో ఉన్న వారిని ఆదరిస్తున్నాడు, ఆహారం లేని వారికి ఆహారం పెడుతున్నాడు, దయ్యాలతో పీడించబడుతున్న వారిని విడిపిస్తున్నాడు, అలాగనే భయంకరమైన శాపగ్రస్తులైన వారిని విడిపిస్తున్నాడు, అలాగనే మరణించిన వారిని కూడా ఆయన సజీవులుగా లేపుతున్నాడు. కనుక ఈయన అదేమంటే ఈయన రాజ్యము పరలోకములో ఉందంటున్నాడు, నేను రాజుని అంటున్నాడు. కనుక ఇవన్నీ కూడా ఈ కార్యములన్నీ చేస్తుంటే మా ప్రజలందరూ కూడా ఆయన వైపునే వెళ్ళిపోతున్నారయ్యా. కనుక మా రాజ్యాలు ఖాళీ అయిపోతున్నాయి, కనుక మేము రాజుగా ఆయనను అంగీకరించలేకపోతున్నాం. మా ప్రజలు మాత్రం అంగీకరిస్తున్నారు, ఎందుకంటే వారు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. వారికి ఆదరణగా మేము వారిని ఓదార్చలేకపోతున్నాం. కానీ ఆయన ఓదార్స్తున్నాడు, వారి శాపాలు పాపాలు మరణకరమైన రోగాల నుంచి విడిపిస్తున్నాడు, ఆయనకు ఆదరణగా నిలబడ్డాడు వాళ్ళందరికీ. కనుక ఆయన ఈ లోకములో ప్రకటిస్తుంటే మేము నిలబడలేక పోతున్నాం. ఆయన బోధలు శక్తివంతంగా ఉన్నాయి, ఆయన మాటలు మాట్లాడుతుంటే మాకు గడగడ వణుకొస్తుంది. కనుక ఈయనను సిలువ వేయండి కనుక అని వాళ్ళు అడుగుతుంటే ఏ నేరం చేశాడయ్యా ఆయన సిలువ వేయటానికి? కనుక ఈయన ఎవరిని చంపలేదు, కనుక చనిపోయిన వారిని లేపాడు, బాధపడే వారిని ఆదరించాడు, అలాగే సమస్త జనులకు ఆహారం లేని వారికి ఆహారాన్ని పెట్టాడు. ఆయన చేసిన నేరం ఏమిటి అని పిలాతు అడుగుతూ ఉండే, నీవు ఆయనను శిక్షించకపోతే మేమే నిన్ను తప్పిస్తాం, వేరే రాజుని ఏర్పాటు చేసుకుంటాం, కనుక ఇప్పుడు ఆయనకు నీవు మేము చెప్పినట్లుగా మరణ శిక్ష ఆయనకు విధించాలి అని ప్రజలందరూ ఏం చేశారు చెప్పండి? ఆయన మీద నేరాలు మోపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు శరీరధారి అయిన దినాలలో అట్టి మరణము నుంచి నా తండ్రి నన్ను కాపాడుతాడు, కనుక మీ కొరకు నా ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాను, కనుక నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారందరినీ రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, కనుక నన్ను నమ్మండి అని చెప్పి అనేక సూచక్రియలు చేసి మరి ఆయనను, ఎందుకంటే సిలువ వేసే ప్రజలు ఉన్నారు అని, నేను నన్ను దుష్టుల చేతికి అప్పగించబడతాను కనుక చనిపోతాను, తిరిగి మరలా మూడో దినాన నేను తిరిగి లెగుస్తాను, సజీవుడిగా మీ మధ్యలో ఉంటాను, కనుక నేను ఈరోజు మీ మధ్యలో చెప్పే సాక్ష్యాన్ని కార్యాలను మీరు చూసి నమ్మండి అని ఆయన చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఆయనను, ఆయన ఏ నేరం చేశాడండి, మా మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు అని ఒక్కరు లెగిసి ఆయనను ఆదరించే సాక్ష్యం ఒక్కరు నిలబడలేదు. దేవునికి స్తోత్రము. అని చూడండి, యెషయా గ్రంథం 53:5 చూసినప్పుడు ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడిన రీతిగా చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన అక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష, సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, తప్పిపోతిమి, మనలో ప్రతివాడును, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు, ఇష్టమైన త్రోవలలో తొలగెను, తొలగిపోయెను. యెహోవా మన అందరి దోష,
సమక్షమును మన అందరి కొరకు అతని మీద మోపెను అతని మీద మోపెను అతడు దౌర్జన్యమునందెను అతని మీద దోషములను అతని మీద మోపెను మోపెను అతడు దౌర్జన్యమునందెను దౌర్జన్యమునందినను బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు సాలండి అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన మన అతిక్రమములన్నిటిని కూడా ఆయన మన అతిక్రమముల విషయములో ఆయన గాయాలు కలిగినాయంట యేసు ప్రభు వారిని వాళ్ళందరూ ఒప్పుకోట్ల పిలాతు ఎందుకంటే యేసు ప్రభు మీద ఏ నేరం నాకు కనపడటలేదు కనుక ఈయనను కొరడా దెబ్బలు కొట్టిద్దాం ఆ తర్వాత అయినా వీళ్ళందరి హృదయాలు మారుతాయేమోనని ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలు చెప్పండి 40 దెబ్బలు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టిస్తా అని చెప్పి ఆయనకు శిక్ష విధించినప్పుడు సైనికులు ఆయనను తీసుకుని వెళ్ళి వారు చిత్రహింసలు చేస్తూ కనుక ఆయనని ఏం చేస్తున్నారు చెప్పండి వాళ్ళ దగ్గర మరి గాజు ముక్కలు ఇనప ముక్కలతో కట్టిన కొరడాలు తయారు చేసి ఉంటాయి రకరకాలైన మనుషులకు నేరస్తులకు శిక్ష విధించడానికి అనేక రకాలైన ఆయుధాలు వారి దగ్గర ఉంటాయి కనుక యేసు ప్రభు వారిని మరి శిక్షించడానికి ఒక ఆయుధం వాడారు ఏంటండి ఆయన శరీరం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి ఆయన నలిగిపోయే విధముగా ఆయన శరీరం అంతా కూడా శరీరం మొత్తం కూడా తూట్లు పడిపోయే విధముగా కొరడాలను ఉపయోగించారు ఆ కొరడ ఎలాంటిది చెప్పండి అది 8 పాయలు కలిగినది 8 తాళ్లతో కట్టబడి దానికి ఇనప ముక్కలు గాజు ముక్కలు కట్టి ఉంటాయి ఆ ముక్కలతో యేసు ప్రభుని 39 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం అనేది ఇక కనపడనే కనపడలేదు అంత రక్తపు ముద్దగా మారిపోయాడు ఆయన శరీరములో ఎందుకంటే ఆకారం అనేది కనపడట్లేదు అలాగూ ఆయన ఆకారమంతా కూడా రక్తక్షిప్తముగా మారిపోయి ప్రభు మీద మరి ఎర్రని వస్త్రాన్ని ఊదారంగు వస్త్రాన్ని వేసి తల మీద గుద్ది సైనికులు అంటున్నారు ఇదిగో యేసు ఎవరు నిన్ను కొట్టారో అని అపహాస్యమే చేశారు నిందలు మోపారు గుద్దారు ఉమ్ము వేశారు రకరకాలైన చిత్రహింసలన్నీ చేసి ఆ తీర్పులోనికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ పిలాతు ఎందుకండి ఇంత ఘోరంగా ఈయనను కొట్టారేంటని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు అలాంటి చిత్రహింసలు చేసి మరి ఆ నాయకుల దగ్గరకు యేసు ప్రభుని సిలువ వేసిన నేరాలు మోపిన నాయకుల యొద్దకు ప్రభుని తీసుకుని వచ్చినప్పుడు ఇదిగో అంటున్నారు ఈయనకు మరణ శిక్ష వేయవలసిందే దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక పిలాతు అంతకుముందు అన్నాడు ఇదిగో యేసు ప్రభు అంటున్నాడు కనుక ఇదిగో నీకు మరణ శిక్ష విధించడానికి నాకు సర్వాధికారము ఉన్నది అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు పైనుండి నాకు నా మీద పైనుండి ఎవరికి ఏదైనా అధికారం ఇస్తే ఆ అధికారమే నెరవేరుతుంది కానీ నీ అధికారము నా మీద నెరవేరదు అన్నాడు పైనుండి అధికారము నీకు ఇస్తేనే నా మీద నీకు అధికారం ఉంటుంది లేదా నీవు నన్ను ఏమీ కూడా చేయలేవు అని అన్నప్పుడు పిలాతు కూడా ఏమి చేయలేకపోయాడు కనుక 40 దెబ్బలు కొట్టించి ఆయనను తీసుకుని వచ్చి వాళ్ళ ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళు ఇంకా కఠినులైపోయి ఏమంటున్నారు చెప్పండి యేసుని సిలువ వేయండి వేయండి ఇంకా సిలువ వేయండి ఎన్ని కార్యాలు చూసినా ఎంత ప్రేమించిన ప్రభువుని అక్కడున్న అనేకులు ఒక్కరు కూడా నిలబడి అన్యాయముగా ఆయనను ఎన్ని చిత్రహింసలు చేసినా అప్పుడైనా సరే ఆయన కొరకు అడ్డం పడిన వారు ఒక్కరూ కూడా కనబడలేదు దేవునికి స్తోత్రము అరడు అప్పుడు ఆయన ఎందుకంటే అప్పుడు పిలాతు గుర్తుకొచ్చింది పిలాతు అంటున్నాడు ఇతన్ని తప్పించాలని యేసుని తప్పించాలని శత విధాల ప్రయత్నం చేసినా అక్కడున్న వారు ఏం చేస్తున్నారు చెప్పండి యేసు సిలువ
వేయాల్సిందేనని మరీ ఎక్కువగా కేకలు వేసినందున అతను ఏం చేశాడు చెప్పండి, వారిని ఆపలేక యేసు ప్రభు పిలాతు ఏం చేశాడు చెప్పండి, పిలాతు అల్లరి ఎక్కువ అగుస్తున్నట చేత తన వల్ల ప్రయోజనమేమియు లేదని, నా వలన ప్రయోజనమేమియు ఏమీ లేదని తెలుసుకుని నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మంత్రుని యొక్క రక్తము నేను నిరపరాధిని అని అక్కడ ఏం చేశాడు చెప్పండి, మీరే చూసుకోండి అని చెప్పి ఆయన చేతులను కడుక్కున్నాడంట. ఈయన నీతిమంతుడు, ఏ దోషము లేదు ఆయనను. ఆయన అంటున్నాడు ఆయనకు తీర్పు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఈయన మరణ శిక్షకు పాత్రుడు అని తీర్పు తీరుస్తున్నాడు. కనుక ఒక నోటితో అక్కడ ఏమన్నారు చెప్పండి, ఈయన ఎందు ఏ దోషము లేదు, ఈయన నీతిమంతుడు. మరి ఎందుకు ఇది ఇచ్చారు శిక్ష, ఎందుకని మరణ శిక్ష విధించారు అని అడిగిన వారు ఎవరు లేరు. నీకోసమే, నా కోసమే, నీ జీవితంలో ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నావు, ఇంకా నీవు లోకస్తులరాలుగానే ఉంటున్నావు. కనుక ఈ లోకములో అనేక మంది ఆశ్చర్య కార్యాలను మీరు కనులారా చూసినా ఇంకా నీ మనస్సాక్షిలో ఏమాత్రము కూడా మార్పు లేదు. కనుక నీ పాపముల విషయము, నీ కఠినత్వ విషయం నేను నీ కొరకు చనిపోతున్నాను. దేవునికి స్తోత్రము. కఠినమైన హృదయాలు, ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడని మనుషుల కొరకు, దేవుని కార్యాలను చూసి ఆయనను ఈరోజు కూడా ఇంకా ఆయనను ఏం చేస్తున్నారు చెప్పండి, నమ్మని వారిగానే ఉంటున్నారు. ఆనాటి ప్రజలు కాదు, సిలువ వేసింది మనమే. ఇంకా ఆయన నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు అనేక శ్రమలను తప్పించి వ్యాధుల్లో నుంచి నిన్ను కాపాడి అనేక అపాయాల్లో నుంచి నీకు రక్షణించిన నీ కొరకు నేను చనిపోవాలి, నీ పాపముల కొరకు నేను సిలువలో వేలాడాలి. దేవునికి స్తోత్రము. అలా ఆనాటి అధికారాలు, ఆనాటి చట్టాలు యేసు ప్రభు మరణాన్ని ఆపలేకపోయినాయి. ఆయన నీతిమంతుడని చట్టాలు గుర్తించినాయి, కానీ సిలువ త్యాగాన్ని మాత్రము ఆపలేకపోయినాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రాణం పెట్టాడు ఆయనకి, ఆయనే నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉన్నది, నా అంతటా నేనే తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు, అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా నా రక్తం చిందించాలి, నా రక్తము చిందిస్తే మీ పాపాలకు క్షమార్పణ అని ప్రభు తన్ను తాను అప్పగించుకుంటే పిలాతు కూడా ఏమీ చేయలేక ఈ అల్లరి ఎక్కువ అవటంతో అతను కూడా ఏమి చేయాలో అర్థం కాక ఆ నీతిమంతుని రక్తము నా మీద నా కుటుంబం మీద ఉండకుండునుగాక. దేవునికి స్తోత్రము. అలా వాళ్ళు అంటున్నారు, అయా తెలియని వారు దేవుని కార్యాలను చూసి కూడా మారని వారు, దేవుని సన్నిధిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసి ఆయన చేత ఆహారము తిని నీళ్లు తాగి అనేక కుటుంబాలు కట్టబడిన వారు అంటున్నారు, మా మీద మా పిల్లల మీద ఆయన పాపము ఉండునుగాక. దేవునికి స్తోత్రము. అలాగే అని కోరుకున్నారంట. యెరూషలేము ప్రజలు ఆయనను సిలువ వేసేటప్పుడు ఒక్కరు కూడా ఆయన దగ్గర మాట్లాడలేదు అంటే వారు నిజముగా హృదయంలో బాధపడినా ఏమీ చేయలేకపోయారంటే ఆ తరువాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత యెరూషలేములో మరి వారు కోరుకున్నట్టుగాని ఆ రాజ్యం అంతా నాశనమైంది. మా మీద మా పిల్లల మీద ఆయన పాపముండునుగాక అని కోరుకున్నప్పుడు అలాగే మరి వేరే రాజు వచ్చి ఆ యూదులందరినీ కూడా నాశనం చేసి
alage gatbar stravalu kosi vesi pillalanu raallakesi kotti aa desam anta kuda kalki vesadu devuniki stotramu halleluya alagu mari prabhu ento cheppadu prabhu darshinchina kaalamunu meeru eragakapoyiri eragakunda unnaru ఆయన బోధిస్తున్న కాలాన్ని కూడా మీరు తెలుసుకోవట్లేదు. ఆయన మిమ్మలను దర్శించి మీతో అనేక విషయాలు తెలియపరిచిన ఇంకా గ్రహించకుండానే మీరు ఉంటున్నారు, గ్రహించుకోవట్లేదు అంటున్నాడు. గ్రహించుకున్నప్పుడు ఆ దోషాలు శాపాలు మొత్తము మన మీద నుండి తొలగించి వారు నన్ను నమ్ముకొని ఉన్నారు గనక నాకు మరపెట్టగా నేను వారిని ఆదరిస్తాను అంటున్నాడు. దేవునికి సోద్రము హల్లయ్య. ఆయన ఘోరముగా సిలువ వేసి ఆ యెరూషలేము వీధులలో ఆయన పాదాలు రక్తసిద్ధముగా కారి ఆయన వెళ్ళిన స్థలాలలో మేము నడిచాం. సిలువ మోసుకొని ఆ దారి గుండా వెళ్ళిన ప్రాంతాలలో మేము వెళతా ఉంటే ఆయన ఇక్కడ పడిపోయాడు. ఆయన ఇక్కడ ఓపిక లేక ఇక్కడ ఒరిగిపోయాడు. ఇవన్నీ గుర్తులన్నీ కూడా చెప్తూ ఉంటారు. అక్కడ అక్కడ గైడ్స్ చెప్తూ ఉంటారు, యేసు ప్రభు వారు సిలువ మోయలేక ఇక్కడ పడిపోయారు అని ఆ ప్లేస్లన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటే ప్రభువా నీ పాదాలు ఈ భూమి మీద తాకిన స్థలములో నా పాదాలు మోపడానికి నాకు అధికారము ఇచ్చావా, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి దేవుణ్ణి నేను ఎంతగానో ఆయన సిలువ వేసిన ప్రాంతంలోనికి వెళ్ళి ఆయన సమాధిలోనికి వెళ్ళినప్పుడు నాలో ఎంతో వేదన తట్టుకోలేని వేదన అనుభవించాను, దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగే మనము కూడా ఈరోజు ఆయన ఆస్థ ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి వెళ్ళకపోయినా ఈరోజు నా ఎడల నీ ఎడల చేసిన మేలును తలంచుకుని నా కొరకు నా కుమారుడా నా కుమార్తె నీ తలంపులు నీ ఆలోచనలు మార్చుకోవా, నేను తగిన సమయంలో నీకు సహాయం చేస్తా, నేను తగిన సమయంలో నిన్ను కుటుంబాన్ని నేను ఆదుకుంటా, నా మాట విను అని చెప్పి అందరికీ కూడా ఆయన ఇంకా తండ్రి కుడిపార్శ్వమున ఉండి నీ కొరకు నా కొరకు ఇంకా తండ్రి పక్కన ఉండి విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎందుకంటే తండ్రికి కోపం రాకుండా నీవేమి సమర్పణ చేసుకున్నావు, ఏ రీతిగా నడవాలనుకుంటున్నావు, ఏ రీతిగా దేవుడు ఏ స్థానములో నీకు ఒక స్థానాన్ని ఇచ్చున్నాడు ఆ స్థానములో నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడిగా దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నీ ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు, దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఇచ్చిన సమయంలో ఆయన సిలువలో కార్చిన ఆ కన్నీటి వేదన ఎప్పుడైనా మనము ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్నాం, దినదినము మరి దేవుని ఆలయంలో కలుసుకుని ఆ ప్రభు యొక్క సాక్ష్యాలను ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నాం కనుక ఇప్పుడైనా నీ స్థితిని మార్చుకుని పాప జీవితంలో నుండి విడుదల పొందమని ప్రభు నీకు నాకు సహాయం చేసి తన చేతులను సాపుతున్నాడు, దేవునికి స్తోత్రము. మరి ఆయన కొరకు జీవిద్దామని మరి మీరందరూ తీర్మానం చేసుకోమని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఎక్కువ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళై 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమ్మాయికుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం నా అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్నే పెళ్ళి అయిందంది, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న.
నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మా మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయికి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే డాక్టర్లు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గడ్డ తీపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు రా పిల్లలకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి కూడా అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టిగా గుమ్మం కాడ నుంచి చూడ అందరికి వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్యా అయ్యగారి మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి, నీ మాట ఎనకటి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను, బిడ్డలు లేకుండా అయ్యారు దేవత, ఇద్దరు చూస్తే అమ్మాయికలే దేవా తండ్రి, ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా, నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి, నేను చేసిన పాప నా బిడ్డకి శిక్షగా రాకడా దేవా తండ్రి, ఆ బిడ్డ నెల తప్పి కడుపుతా ఉండి తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా, ఈ లోకాసంలో లోక సోకులు నేను చేసుకోనయ్యా, నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగా వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, బెడ్ టెస్ట్ చెప్పారు, తల్లి బిడ్డ బాగుందన్నారు, అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట, 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటికి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి, మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను, అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మ అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి, ఆపరేషన్ పెసించేద్దన్నారు అమ్మగారు, నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న, ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేస్తానన్నారు. సరే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంట అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా, మగపిల్లడు పుడతారు, అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు, అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా, తేలిగ్గానే ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పిన అమ్మటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు, కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు, అమ్మటే ప్రశ్నించి డెలివరీ చేసేయాలి, అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు, అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా, నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం, బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి, భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా, ఆ రోజు ఇక్కడే అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను, ఏదైనా ఆ బిడ్డకి నీతోనే నీ దగ్గర చేయించుకుంటాను దేవా అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలోకి వెళ్ళి తర్వాత పొద్దున్న సాయంత్రం 4 గంటల వరకు ఇవ్వలేదు. అప్పుడు 4 గంటలకి ఆ పిల్ల డెలివరీ అయింది. డాక్టర్ గారు అయితే అంటున్నారు పిల్లడికి బలం లేదు కానీ నోరు మాత్రం పెద్ద ఉందమ్మా అన్నారు. నేనైతే ఏసయ్యని నాన్నగారిని అమ్మగారిని నేనేమి అనుకోవట్లేదు, ఏసయ్యా ఏసయ్యా అమ్మగారు అయ్యగారు అనుకోడు వెళ్ళి వెనకాల సందులో చూశాను, పిల్లడు బాగానే కనిపించాడు. అయ్యగా డాక్టర్ గారు అడితే లేదమ్మా బాక్సులు పెట్టక్కర్లేదు సరిపోయినంత బరువు ఉన్నారు అన్నారు. నేను అన్న అప్పుడే మా ఆడబిడ్డకి అయ్యగారు చెప్పారంట మా సాయికి సరిపోయినంత బరువు ఉంటారని, బరువుగానే పుడతారని చెప్పని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మా ఎక్కల కోళ్ళు అయితే నువ్వు ఏమై భయపడక బాగానే ఉంటారు అన్నారు. అందరూ కూడా భయపడుతున్నాను, అందరూ సంతోషంగానే బాగుంటాడు అన్నారు. అయితే 3 రోజులు వచ్చేప్పటికి బాగా కావులు వచ్చాయంట, బాగా ముదిరి అయిపోయి ముదిరిపోయాడమ్మా, 10 రోజులు బాక్స్లో పెట్టాలి లేకపోతే బెడ్డడు మీ వాళ్ళ మా వల్ల కాదు, నేను నమ్మకాలు చెప్పలో సాక్షి సంతకం పెట్టేయండి అన్నారు. ఇక సంతం అనగానే నా గుండెలో రాయి పడిపోయి నా బిడ్డలు ఏమైపోతాడు తండ్రి, అయ్యా అలాగే ఏం చేస్తావయ్యా నా బిడ్డల గురించి దేవా తండ్రి, తల్లి బిడ్డ బాగుండాలి దేవా, ఆ బిడ్డని ఇంటికి శుభ్రంగా తీసుకెళ్తా నేను ఇంటికి వెళ్తాను దేవా, అతను ఇంటికాడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళని అయ్యగారు అమ్మగారు తలుచుకోరా రాత్రి అంతా ఆసుపత్రిలో అందరూ పడుకున్నా కానీ పడుకోకండి అమ్మా ఆడబిడ్డ అంత పడుకోవద్దు అంత పడుకోనమ్మా అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తానే ఉన్నాను. వారం 10 రోజులు బాక్సులో పెట్టాలన్నారు, సంతకం పెట్టమన్నారు. ఏసైని అమ్మగారు అయ్యగారిని తలుచుకొని సంతకం పెట్టే దేవా, మీరిచ్చిన గర్భం అయ్యా అది ఆ బిడ్డకి ఏం అవ్వకుండా చూడు దేవా, సంతోషంగా నేను బిడ్డను ఎత్తుకుని సన్నిధిలో నీ సాక్షి 7 వారాలు చెప్పుకుంటాను దేవా తండ్రి, నా బిడ్డల అమాయకులు అయ్యా దేవా, నేను చేసిన పాపం నా బిడ్డల మీద పడకూడదయ్యని అయ్యగారిని అమ్మగారిని తలుచుకొని నేను అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. 2 రోజులు తీసుకెళ్లారు, మళ్ళీ చూపించారు. 3 రోజులు తీసుకెళ్ళగా నేను అనుకున్నా ఏసయ్యా ఏమి లేదు బాగుంది తగ్గిపోయిందంటే నీ సన్నిధిలో నేను సాక్షి 7 నెలలు చెప్పుకుంటాను 7 వారాలు చెప్పుకుంటా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. భారతీ తాలూకా వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా వెళ్ళిపోవచ్చు ఇంటికి తగ్గిపోయింది అన్నారు. అలేలయ్యా దేవుడికి ఎంతో వందలు చెప్పుకుంటున్నాను, బిడ్డ తల్లి బాగుంది, ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి.